వెల్కమ్ స్టూడెంట్స్, ఎంసెట్ షార్ట్ టైం ప్రిపరేషన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఈరోజు మన క్లాస్ వెక్టర్ ఆల్జిబ్రా. అందరు స్టూడెంట్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న వెక్టర్ ఆల్జిబ్రా ఈరోజు కంప్లీట్గా మనకు పీవైక్యూస్తో పాటు గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్, మోడల్స్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెక్టర్ ఆల్జిబ్రా అనగానే మనకు చాలామంది స్టూడెంట్స్ స్టక్ అయ్యేది ఎక్కడ అంటే లెంతియెస్ట్ సొల్యూషన్స్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల స్టూడెంట్స్ ఆన్సర్స్ చేయలేకపోతుంటారు. అలాగే వెక్టర్ ఆల్జిబ్రా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ కూడా మనకి ఎంసెట్లో, కాబట్టి అందరు స్టూడెంట్స్ వెక్టర్ ఆల్జిబ్రా నేర్చుకోవాలని చూస్తుంటారు. ఇక్కడ లెంతీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల స్టక్ అవుతుంటారు. అలాంటి వెక్టర్ ఆల్జిబ్రా ఇప్పుడు ఈ సెషన్ కంప్లీట్గా, ఈ క్లాస్ కంప్లీట్గా విన్న తర్వాత ఇంత ఈజీనా అని మీరు కన్ఫామ్గా అనుకుంటారు. అంత సింపుల్గా మీకు వెక్టర్ ఆల్జిబ్రాలో ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ క్లాసెస్ మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉన్నాయి, విత్ షార్ట్ కట్స్తో ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అనేవి, ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీకు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వెక్టర్ ఆల్జిబ్రా సంబంధించి. సో క్యాలిక్యులేషన్ పార్ట్ మరీ లెంతీగా వెళ్ళని అవసరం లేదు, ప్రతి ఒక్క మోడల్కి మనం సింపుల్గా చేయొచ్చు. ప్రతి ఒక్క సింపుల్ సొల్యూషన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు మీరు నోట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోండి, అన్ని క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్, అందర్ స్టూడెంట్ ఏపీ క్వశ్చన్స్ ఉంటే ఏపీ వాళ్ళకే వస్తుందని, టీఎస్ క్వశ్చన్ అని ఉంటే టీఎస్ వాళ్ళకే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా ఉండదు, మనకు ఏపీ స్టూడెంట్ ఏపీ క్వశ్చన్ అయినా టీఎస్ క్వశ్చన్ అయినా సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ అందరికీ వస్తాయి. కాబట్టి అందరూ అన్ని క్వశ్చన్స్ మీరు క్లారిటీగా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఈ1 ఈ2, సో వెక్టర్ సింబల్స్ ఇంకా మీరు నోట్ చేసుకోండి, టైం వేస్ట్ అవసరం లేదు. ఈ1 ఈ2 ఆర్ 2 నాన్ కొలీనియర్ యూనిట్ వెక్టర్స్ సచ్ దట్ ఈ1 ప్లస్ ఈ2 ఈక్వల్ టు √3, దెన్ 2e1 మైనస్ 5e2 ఇంటూ 3e1 ప్లస్ ఈ2 ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడగడం జరిగింది. సో ఇప్పుడు ఇది మోడ్ ఆఫ్ ఈ1 ఈ2, మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 1 పేజీ పడుతుంది, అంతలా చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా దీని సొల్యూషన్ అయితే వస్తుంది ఎలా అనేది చూడండి. క్వశ్చన్లో కనుక ఈ1 వెక్టర్స్ అండ్ ఈ2 వెక్టర్, సో ఈ వెక్టర్ సింబల్ ఇంకా పైన నేను రాయను, డైరెక్ట్గా ఈ వాల్యూస్ రాసేస్తాను. మీరు ఈ1 ఈ2 వెక్టర్ సింబల్ నోట్ చేసేసుకోండి దేనికైనా సరే. ఈ1 ఈ2 ఉంది కదా, ఈ1 ఈ2 మనకు క్వశ్చన్లో వచ్చి డైరెక్ట్గా ఈ1 ఈ2 సంబంధించిన వాల్యూస్ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చారు, ఈ1 ప్లస్ ఈ2 మోడ్ ఆఫ్ వాల్యూ ఈక్వల్ టు √3 అని ఇచ్చారు కదా. ఇలా కాకపోయినా డైరెక్ట్గా ఈ1 ఈ2 వాల్యూస్ ఏవని ఇవ్వనివ్వండి, ఈ1 ఈ2 అని మెన్షన్ చేసి ఈ1 ఈ2 వాల్యూస్ ఏదైనా ఇవ్వండి, ఈక్వల్ టు ఏదైనా ఇవ్వనివ్వండి, మనకి ఇక్కడ కాంబినేషన్ ప్లస్ అయిన ఇవ్వనివ్వండి, మైనస్ అయిన ఇవ్వండి, ఇంతైనా ఇలా ఏది ఇచ్చినా కానీ ఏదైనా కానివ్వండి కంప్లీట్గా. సో మనకు క్వశ్చన్లో ఇలా మాత్రమే అడుగుతారు, ఈ1 మైనస్ ఈ2 అంటే మనకు 2, 5, 6, 7, 8 ఏదైనా ఇవ్వచ్చు కాంబినేషన్లో. ఇక్కడ మనకు సొల్యూషన్ అయితే చేయమని అడుగుతారు. ఇది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఒక 1 పేజ్ అయిపోతుంది, 1 మినిట్ టు 2 మినిట్స్ పడుతూనే ఉంటుంది. సో ఈ1 ఈ2 మెన్షన్ చేసేసి డైరెక్ట్గా ఎక్కడ వాల్యూ ఇచ్చినా సరే ఈ వాల్యూస్ ఏమైనా ఇవ్వనివ్వండి, √3, √4, 5, 6, 8 ఈ1 ప్లస్ ఈ2, ఈ1 మైనస్ ఈ2, ఈ2 ఈ1 ఇంటూ ఈ2, డైరెక్ట్గా ఈ1 బై ఈ2 ఏదైనా ఇవ్వనివ్వండి. మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే అందరూ నోట్ చేసుకోండి, ఇది కరెక్ట్గా ఏది ఇచ్చినా కానీ మనకు డైరెక్ట్ దీని షార్ట్ కట్ ఏంటి అంటే అండ్ ద రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ ఈ1 ఇంటూ ఈ2. ఇది వెక్టర్స్ మీరు నోట్ చేసుకోండి. ఇంకా అండ్ ద రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ ఈ1 ఇంటూ ఈ2 ఈక్వల్ టు మనకు డైరెక్ట్గా ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇచ్చారో ఈ వాల్యూని ఈక్వల్ చేసుకోవాలి. సింపుల్, చాలా సింపుల్, ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ వాల్యూని ఈక్వల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, √2 క్యాన్సిల్ అవుతుంది, 2 ప్లస్ 2 ఈ1 2 ఈ2 ఈక్వల్ టు రూట్ క్యాన్సిల్ అయిపోయింది, డైరెక్ట్గా 3 ఉంటుంది. ఈ1 ఈ2 ఈక్వల్ టు 3 మైనస్ 2 1 అవుతుంది. సో ఈ1 ఈ2 ఈ1 ఇంటూ ఈ2 ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మనకు ఒకవేళ మైనస్ ఇచ్చారనుకోండి, ఈ1 మైనస్ ఈ2 ఇస్తే
ఈ ప్లేస్లో మనకు డైరెక్ట్ ఇక్కడ మైనస్ అవుతుంది. 2 - 2 × E1 E2 = ఇచ్చిన వాల్యూ మనం ఈక్వల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఈ వాల్యూ మనకు E1 E2 వాల్యూ అయితే వచ్చేస్తుంది. E1 E2 వాల్యూ వచ్చిన తర్వాత సో మనకి ఇప్పుడు ఏమడిగారు, దీని యొక్క ఆన్సర్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాల్కులేషన్ ఇప్పుడు ఇదైతే నోట్ చేసుకోండి అందరూ డైరెక్ట్గా. ఇదే చాలా షార్ట్కట్, మనకు వెక్టర్స్లో ఇది చాలా యూజ్ అవుతుంది అన్ని క్వశ్చన్స్కి. సో ఇప్పుడు మనకు E1 × E2 వాల్యూ వచ్చేసింది కదా, E1 × E వాల్యూ మనకు 1/2. సో ఇప్పుడు దీని క్యాల్కులేషన్ చేసేద్దాం. 2E1 × 3E1 డైరెక్ట్గా 2 × 3 = 6 E1 square. నెక్స్ట్ 2 × 2 E1 × E2 + 2 E1 E2 - 15 - 5 E2 × 3 E1 15 E1 E2 - 5 × 5 E2 × E2 - 5 E² అవుతుంది. వెక్టర్ సింబల్ని అందరూ నోట్ చేసుకోండి. వెక్టర్ సింబల్ నేను రాయట్లేదు, ఇది లెంతే అయిపోతుంది, మళ్ళీ అది కూడా రాసుకుంటూ వెళ్తే. సో డైరెక్ట్గా E² ఏమవుతుంది, 1 అవుతుంది వాల్యూ. E² 1 వెక్టర్స్లో ప్లస్ మనకు 2E1 - 2E1 E2 - 15 E1 E2 డైరెక్ట్గా -13 E1 E2 అవుతుంది. -13 E1 E2 అలాగే -5 E2² E2² కూడా 1 అవుతుంది, డైరెక్ట్ వాల్యూ 1. సో 6 - 13 E1 E2 వాల్యూ ఎంత మనకు, 1/2, ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం, -5. సో డైరెక్ట్గా 1 - 13/2 అంటే 2 LCM వచ్చేస్తే 2 - 13/2 = -11/2. -11/2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూశారు కదా చాలా సింపుల్గా వెక్టర్స్తో ప్రతి ప్రాబ్లం ఇలానే సాల్వ్ చేయొచ్చు, ఇంకా షార్ట్కట్లో కూడా చేయొచ్చు. అవన్నీ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ ప్లస్ చేస్తే 2 + 2 × E1 E2 అందరు రూట్ ఆఫ్ తీసుకోండి, మైనస్ వస్తే మైనస్ తీసుకోండి, ఇంటూ ఉంటే ఇంటూ తీసుకోండి, ప్లస్ ఇస్తే 2 + 2 × E1 × E2 మైనస్ ఇస్తే అందర్ రూట్ ఆఫ్ 2 - 2 × E1 E2 ఇంటూ కనుక ఇస్తే ఇక్కడ మనకు డైరెక్ట్గా E1 E2 అయిపోతుంది. ఇచ్చిన వాల్యూ E1 E2కి ఈక్వల్ చేస్తే సరిపోతుంది. డివైడెడ్ బై ఇచ్చారనుకోండి, E1 / E2 = ఇచ్చిన వాల్యూ ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఈ 2కి మాత్రం రూట్ తీసుకోవాలి, వీటికి రూట్ అవసరం లేదు. డైరెక్ట్గా ఇది నోట్ చేసుకొని ఈక్వల్ చేసేసి మనకి ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ సాల్వ్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ A = I + XJ + K, B = I + J + K, దెన్ మోడ్ ఆఫ్ వెక్టర్ ఏ ప్లస్ వెక్టర్ బి ఈక్వల్ టు మోడ్ ఆఫ్ వెక్టర్ ఏ ప్లస్ మోడ్ ఆఫ్ వెక్టర్ బి, దెన్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి. మనకి ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మనకు రెండు వెక్టర్స్ ఇచ్చినప్పుడు, రెండు వెక్టర్స్ సంబంధించి ఏ వాల్యూస్ ఇచ్చినా సరే, మనకు ఇచ్చిన వాల్యూ ఏదైనా కావాలివ్వండి, ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ, సింగిల్ వాల్యూ ఇచ్చినా డబుల్ వాల్యూస్ ఇచ్చినా సరే, దీన్ని క్యాల్కులేషన్ అంత 1 పేజీ చేయని అవసరం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మనకు ఈ 2 వెక్టర్స్ అయితే ఇచ్చారు కదా, ఈ 2 వెక్టర్స్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 2 వెక్టర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. వెక్టర్ A × వెక్టర్ B డైరెక్ట్గా. వెక్టర్ ఏంటి, I + XJ + వెక్టర్ K. వెక్టర్ సింబల్ మీరు నోట్ చేసుకోండి, నేను రాయట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ వెక్టర్ సింబల్ రాయలేదు కదా మీరు, ఇవన్నీ అని మళ్ళీ కామెంట్లో పెడతారు. I + J + K. ఓకే, సో మనకి ఇక్కడ ఏమిచ్చారు, మాడ్ వెక్టర్ A + B ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ప్లస్ చేసేయండి. ఇంటూ ఇచ్చినప్పుడు ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ప్లస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయండి, ఇంటూ ఇచ్చినప్పుడు ఇంటూ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, I + XJ + K + I + J
మైనస్ కే. ఐ ప్లస్ ఐ 2i అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ జే ఉంది, కామన్గా జే ఉంది, జే కామన్ తీసేస్తే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ 1 జే అవుతుంది. నెక్స్ట్ వెక్టర్, సారీ ఇక్కడ ఇది కూడా ప్లస్సే, మన మైనస్ అని రాశాను, ప్లస్ నోట్ చేసుకోండి, ప్లస్ కే ప్లస్ కే డైరెక్ట్గా ప్లస్ 2k అవుతుంది. వెక్టర్ ఇప్పుడు ఏమవుతుంది, 2i ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఆఫ్ జే ప్లస్ 2k. సో ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో, మనకు ఆన్సర్స్లో ఇచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, ఎక్స్ ఈక్వల్ టు మనకు సేమ్ మోడల్ ఇలానే ఇస్తారు, మనకి ఇక్కడ ఈ వెక్టర్స్ ఎక్స్ అయినా ఇవ్వచ్చు, లేదంటే బీలో వై అయినా ఇవ్వచ్చు, లేదంటే 2 అయినా ఇవ్వచ్చు, ఎన్ని యాడ్ చేసినా కానీ ఈ వెక్టర్స్ ఇచ్చినప్పుడు మనకు అంద మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి, లేదంటే మాడ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మాడ్ ఏ మైనస్ మాడ్ బి, ఇలాంటిది ఏదైనా ఫార్మాట్ ఇవ్వనివ్వండి. ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ప్లస్ వాల్యూ చేస్తాం కదా, టూ వెక్టర్స్ని ప్లస్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది మనకు అండర్ రూట్ 12 రావాలి. సో ఈ వాల్యూ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు, దీని మీద మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇదే ప్యాటర్న్, ఇదే మోడల్లో మనకు చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఇప్పుడు మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, మాడ్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది, దీంతోనే ఇంకొక క్వశ్చన్లో ఇంక్లూడ్ చేసేసి దాని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు, లేకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు, డిఫరెంట్గా అడగడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇచ్చారు కదా, దీన్నే డైరెక్ట్గా ఫైండ్ ద ఎక్స్ వాల్యూ, ఫైండ్ ద కే వాల్యూ అని కూడా అడుగుతారు. అలాంటి టైంలో డైరెక్ట్గా ఏంటి అంటే, ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తాం కదా, వెక్టర్స్ ఏవైతే ఇస్తారో ఈ వెక్టర్స్ ఫస్ట్ మీరు తీసుకోండి, వెక్టర్ 1 వెక్టర్ 2 ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి చేసినప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి అనేది మనకు అంద రూట్ 12కి ఈక్వల్ కావాలి. అంద రూట్ 12 ఈక్వల్ కావాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం, 2i ఎక్స్ ఈక్వల్ టు మనకు 1 ఉంది, మైనస్ 1 ఉంది, 0 ఉంది. సో అంద రూట్ 12 కావాలంటే ఇప్పుడు 2i తీసుకుందాం, ప్లస్ ఎక్స్ మైనస్ 1 తీసుకున్నాం అనుకోండి, మైనస్ 1 ప్లస్ 1 0 అవుతుంది, 0 ఇంటూ జే 0 అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్గా మనకు 2i ప్లస్ 2kనే ఉంటుంది. 2i ప్లస్ 2i స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2i ప్లస్ 2k స్క్వేర్ చేస్తే అంద రూట్ స్క్వేర్ తీసుకుంటే డైరెక్ట్గా 2 ప్లస్ 2 i స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 2 ప్లస్ 4 ప్లస్ 4 అవుతుంది, డైరెక్ట్గా అండర్ రూట్ 8 అవుతుంది. మైనస్ 1 తీసుకుంటే ఆన్సర్ కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ ప్లస్ 1 తీసుకుందాం అనుకోండి, 2i ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ జే ఇంటూ జే ప్లస్ 2k. సో ఇప్పుడు ఏమవుతుంది, 2i ప్లస్ 2j ప్లస్ 2k. సో 2i ప్లస్ 2j ప్లస్ 2k వాల్యూ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనకు అండర్ రూట్ ది స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది, 2² ప్లస్ 2² ప్లస్ 2² ఓవరాల్గా అండర్ రూట్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు అండర్ రూట్ 12 అవుతుంది. సో మన ఆన్సర్ ప్లస్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా మనకు ఇక్కడ మీరు అండర్ రూట్ వాల్యూస్ కూడా వెళ్ళిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా ఇది 2i ప్లస్ 2j ప్లస్ 2k రావాలి. 2i ప్లస్ 2j ప్లస్ 2k ఈక్వల్ టు రూట్ అండర్ రూట్ 12 వచ్చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేస్తుంది. ఇన్ కేసు ఇక్కడే మనకు ఇక్కడ ఎక్స్ వాల్యూ అడిగారు కాబట్టి ఎక్స్తో చేసాం. సపోజ్ కే ప్లేస్తో మనకు డైరెక్ట్గా ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి, సేమ్ క్వశ్చన్. ఇప్పుడు వెక్టర్ ఏ ఇచ్చారు కదా, ఏ ఈక్వల్ టు మనకేముంది, ఐ ప్లస్ ఎక్స్ జే ప్లస్ కే ఉంది. నెక్స్ట్ వెక్టర్ బి ఉంది, మనకి ఇచ్చింది ఏమి ఇచ్చారు, ఐ ప్లస్ జే ప్లస్ కే ఇచ్చారు. సో మనకి సపోజ్ ఇలా కూడా ఇవ్వచ్చు, ఐ ప్లస్ జే ప్లస్ వైకే ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి డైరెక్ట్గా, ఇప్పుడు మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా, ఐ ప్లస్ ఎక్స్ జే ప్లస్ కే ప్లస్ ఐ ప్లస్ జే ప్లస్ వైకే. సో ఇప్పుడేమవుతుంది, 2i ప్లస్ ఎక్స్ ప్లస్ 1 జే అవుతుంది ఇంటూ జే ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ కే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేయమని అడగవచ్చు మనకు. ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ ఇక్కడ రెండు వాల్యూస్ ఇవ్వచ్చు. ఈ రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూస్ కూడా మనం పుట్అప్ చేస్తే ఈక్వల్ టు అండర్ రూట్ 12 వాల్యూ రావాలి.
ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ వాల్యూస్ పుట్అప్ చేసిన తర్వాత డైరెక్ట్గా స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు అంటే, ఇలా కూడా మీరు ఫార్మాట్ రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. 2i అంటే i స్క్వేర్ డైరెక్ట్గా 4 స్క్వేర్ అవుతుంది, ప్లస్ j 1 అవుతుంది, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇందులో వాల్యూ, ఏ వాల్యూ మనకు ఆప్షన్స్ నుంచి కరెక్ట్ అవుతుంది, 4 ఇక్కడ 1 పెడితే 1 అవుతుంది, అప్పుడు 1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది. ఒకవేళ x ఈక్వల్ టు 1 ఇచ్చి y ఈక్వల్ టు 1 ఇచ్చారనుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. x ఈక్వల్ టు 1 ఇచ్చి y ఈక్వల్ టు మైనస్ 1 ఇచ్చారు ఆప్షన్లలో, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు x ఈక్వల్ టు 1 పుట్అప్ చేస్తే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది. y ప్లస్ y ఈక్వల్ టు మైనస్ 1 ఇస్తే మైనస్ 1 మైనస్ 1 జీరో అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఏమవుతుంది, 4 అవుతుంది, డైరెక్ట్గా 8 అవుతుంది, అందరు రూట్ 8 అవుతుంది కాబట్టి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో మనకు 2 వాల్యూస్ అయినా ఇవ్వచ్చు ఫైండ్ అవుట్ చేయమని, 1 వాల్యూ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా 3 వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ మనకు చాలా రకాలుగా అడగడం జరుగుతుంది, ఇది ఒకే క్వశ్చన్ని, అందుకే ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ మనకు ఒక 8 మోడల్స్లో ఉంది, 8 మోడల్స్లో ఏ క్వశ్చన్ ఏ టైప్తో ఇచ్చినా కానీ డైరెక్ట్గా ఇలా చేస్తే మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. అదే క్యాల్కులేషన్ చేశారనుకోండి, 1 పేజీ మొత్తం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెక్టర్ ఏ ఈక్వల్ టు పీ కామా మైనస్ 2 కామా 5, వెక్టర్ బి ఈక్వల్ టు 1 క్యూ మైనస్ 3 ఆర్ కొలీనియర్ వెక్టర్స్, దెన్ పీక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ 2 వెక్టర్స్ ఇచ్చారు, 2 వెక్టర్స్ కొలీనియర్ అయినప్పుడు మనకు వీటి నుంచి డైరెక్ట్గా పీక్యూ వాల్యూస్ కనుక్కోమన్నారు. చాలా సింపుల్, 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది, వెక్టర్ ఏ ఈక్వల్ టు కొలీనియర్ అయితే లాంబ్డా ఇంటూ వెక్టర్ బి అవుతుంది. సో అప్పుడు వెక్టర్ ఏంటి మనకు, పిఐ మైనస్ 2j ప్లస్ 5k ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఐ ప్లస్ క్యూజే మైనస్ 3k అవుతుంది. సో మనకు ఇది డైరెక్ట్గా లాంబ్డాతో ఇంటూ చేసేసి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను చూసుకోండి. పిఐ మైనస్ 2j ప్లస్ 5k లాంబ్డా ఇంటూ ఐ, మనకు అటు రైట్ సైడ్ ప్లస్ ఉంది, టచ్ సైడ్ మైనస్ అవుతుంది, మైనస్ లాంబ్డా ఐ మైనస్ లాంబ్డా క్యూజే మైనస్, ఇటు మన మైనస్ ఉంటుంది డైరెక్ట్గా ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది, 3 లాంబ్డా కే ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఏం, ఇప్పుడు మనకు వెక్టర్ ఫామ్ రావాలి కదా, ఐ కామన్ తీసేద్దాం ఫస్ట్. ఐ కామన్ తీస్తే పి మైనస్ లాంబ్డా ప్లస్ జే కామన్ తీసేద్దాం, జే కామన్ తీస్తే మనకు డైరెక్ట్గా మైనస్ 2j మైనస్ లాంబ్డా క్యూవైజే. సో మైనస్ 2 మైనస్ క్యూ లాంబ్డా. నెక్స్ట్ వాల్యూ కే, కే మన ఏముంది, 5k ఉంది ఇక్కడ, ఇక్కడ 3 లాంబ్డా కే, డైరెక్ట్గా 5 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఐ వాల్యూ ఏముంది, పి మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0, ఆటోమేటిక్గా పి ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది, ఫస్ట్ ఈక్వేషన్ ఇది. సెకండ్ వన్ మైనస్ 2 మైనస్ క్యూ లాంబ్డా ఈక్వల్ టు 0, సో 2 ఈక్వల్ టు లాంబ్డా క్యూ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇది ఇక్కడ మనకు వాల్యూ రావట్లేదు, నెక్స్ట్ వన్ ఏంటి, 5 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0, సో 3 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది, లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 5/3. సో ఒకసారి నోట్ చేసుకోండి, మనకు ఇందులో క్వశ్చన్లోకి వెళ్ళిపోయింది ఆన్సర్, 5 ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ 0, 3 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది, డైరెక్ట్గా లాంబ్డా వాల్యూ మనకు వచ్చేసింది మైనస్ 5/3. సో లాంబ్డా వాల్యూ మైనస్ 5/3 వచ్చేసింది, అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్గా లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో ఇక్కడ మనకు ఆల్రెడీ పి అవుతుంది. సో పి వాల్యూ ఎంత, ఆటోమేటిక్గా మైనస్ 5/3 పి వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ క్యూ ఉంది మనకు, లాంబ్డా క్యూ ఈక్వల్ టు 2 ఉంది, సో ఆల్రెడీ క్యూ ఇంటూ లాంబ్డా వాల్యూ ఎంత, మైనస్ 5/3 ఈక్వల్ టు 2. సో క్యూ మనకు రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్గా మైనస్ 3/5,
ఆల్రెడీ ఇక్కడ మైనస్ టూ. సో ఇక్కడ ఫస్ట్ మనకు మైనస్ టూ మైనస్ క్యూ లాంబ్డా ఈక్వల్ జీరో అవుతుంది. క్యూ లాంబ్డా ఈక్వల్ టు మైనస్ టూ అవుతుంది. క్యూ ఈక్వల్ టు మైనస్ టూ బై లాంబ్డా అవుతుంది. లాంబ్డా వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది టూ బై మైనస్ ఫైవ్ బై త్రీ. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు డినామినేటర్ న్యూమరేటర్ కన్వర్ట్ అయిపోతుంది. టూ ఇంటూ త్రీ బై ఫైవ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫైవ్. సో క్యూ వాల్యూ ప్లస్ సిక్స్ బై ఫైవ్, పి వాల్యూ మైనస్ ఫైవ్ బై త్రీ. సో ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, పి ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై త్రీ, మైనస్ ఫైవ్ బై త్రీ ఈ రెండిట్లో ఉంది. క్యూ వాల్యూస్ ప్లస్ సిక్స్ బై ఫైవ్. సో ఆన్సర్ డి కరెక్ట్ ఆప్షన్. మీకు ఎప్పుడైనా సరే రెండు వెక్టర్స్ ఇచ్చి కొలీనియర్ అనగానే డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు ల్యాండా పి తీసుకొని దాన్ని బి తీసుకొని మీరు జస్ట్ ల్యాండాతో ఇంటూ చేసేసి వెక్టర్ ఫామ్ తీసేసుకొని ఐజేకే ఫామ్లో తీసుకొని ఐజేకే ఫామ్కి ఏవైతే వాల్యూస్ ఉంటాయో దాన్ని ఈక్వల్ టు జీరో చేసేస్తే చాలా సింపుల్గా అయితే సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఆర్జిన్ ఈజ్ ద ఆర్తో సెంటర్ ఆఫ్ అన్ ఈక్వలేటరీ ట్రయాంగిల్. సో ఈక్వలేటరీ ట్రయాంగిల్ ఇచ్చారు, హూజ్ వెక్టర్స్ ఆర్ ఏబిసి. ఆర్జిన్ ఈజ్ ద ఆర్తో సెంటర్ అయినప్పుడు, ఫస్ట్ ఆర్జిన్ ఆర్తో సెంటర్ అయిన కానీ మనకి ఏం గుర్తు రావాలి, ఆర్జిన్ ఆర్తో సెంటర్ అవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై త్రీ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఆర్జిన్ ఆర్తో సెంటర్ అవుతుందంటే డైరెక్ట్గా అలాంటి టైంలో ఈక్వలేటరీ ట్రయాంగిల్ వెక్టర్స్ ఏబిసి ఇచ్చినప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అవుతుందని అడగనది. సో ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తే ఇంకో టూ పేజెస్ అవుతుంది, అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఆర్జిన్ ఆర్తో సెంటర్ అని ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి మనకు. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వెక్టర్ పైన నోట్ చేసుకోండి, మళ్ళీ వెక్టర్ రాయలేదు అని చెప్పొద్దు. త్రీ ఇంటూ జీరో జీరో అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ సి అవుతుంది ఆటోమేటిక్గా. సో వెక్టర్ 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 ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ సి ఉంది ఇందులో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటిక్గా. సో మనకు ఇచ్చిన దాన్ని బట్టి ఆర్తో సెంటర్ ఇచ్చి మనకు ఈక్వలేటరీ ట్రయాంగిల్ ఇచ్చారు, ఏబిసి వర్టీస్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం ఇది ఫార్మేట్ రాసేసాం. ఒకవేళ స్క్వేర్ ఆఫ్ ద ఆర్జిన్ ఆఫ్ ద ఆర్తో సెంటర్ ఇచ్చారనుకోండి, అప్పుడు దీన్ని స్క్వేర్ రాసుకుంటాం. స్క్వేర్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూలో దేనికి ఒకదానికి మళ్ళీ ఈక్వల్ అవుతుంది, అందుకే మనకి ఇక్కడ స్క్వేర్స్ కూడా పెట్టారు. సో ఈ క్వశ్చన్ని మనకు డైరెక్ట్గా సింగిల్ అని అడగచ్చు, స్క్వేర్స్ అని అడగచ్చు. స్క్వేర్ చేసినా కానీ ఏమవుతుంది అప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అవుతుంది ఈక్వల్ టు త్రీ స్క్వేర్ నైన్ అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మన ఫార్మేట్ ఉంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూస్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్లు ఏది ఉందో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ లెంతీగా వెళ్ళని అవసరం లేదు. ఏబిసిడి మనకు ఒక ప్యారలోగ్రామ్ అయితే ఇచ్చారు, ప్యారలోగ్రామ్ అయితే ఇచ్చారు. ఏబిసిడి తీసేసుకుందాం. ఏబిసిడి ఇప్పుడు ఎం అండ్ ఎన్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ద బీసీసీడి. మిడ్ పాయింట్ ఎం, మిడ్ పాయింట్ ఎన్. ఓకే, ఏఎం ప్లస్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెక్టర్ ఏఎం, వేఎం అంటే ఇది, ఏఎన్ అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు చూడండి, ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు అంటే ఏసి మనకు డైరెక్ట్గా ఏసీతోని కంపేర్ చేసుకొని వాల్యూస్ ఏమొస్తాయి ఇప్పుడు దీంట్లో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే ఏసీ ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసినప్పుడు ఏసీ వాల్యూతోని ఎంత కంపారిజన్ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏం చేయాలి ఇప్పుడు, క్లారిటీగా ప్యారలోగ్రామ్ అని ఇచ్చారు, సైడ్స్ ఇచ్చారు ఏబిసిడి, సో మిడ్ పాయింట్ ఇచ్చారు, ఎంఎండ్ అని ఇచ్చారు. మరి ఇప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, చాలా సింపుల్, లెంతీ ప్రాసెస్కి వెళ్ళకండి. ఏఎం, సో ఏఎం రావాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, వెక్టర్ ఏఎం ఈక్వల్ టు ఏఎం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా ఏబి అవుతుంది, వెక్టర్ ఏబి. వెక్టర్ నోట్ చేసుకోండి, నేను రాయట్లేదు మళ్ళీ అడగకండి. ప్లస్ బిఎం ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇదేంటి బీసీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇది. సో ఓకే, బీసీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్, ఇది మిడ్ పాయింట్ కాబట్టి బిఎం అనేది బీసీలో హాఫ్ ఆఫ్ పార్ట్. అప్పుడు ఏమవుతుంది, వన్ బై టూ బీసీ అవుతుంది. ఏఎం వచ్చేసింది కదా, నెక్స్ట్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, ఏఎన్ అంటే ఇది మళ్ళీ మనకు ఏడి ప్లస్ ఇదేంటి ఇప్పుడు డీసీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిఎన్, డిఎన్ కూడా కావాలి కదా.
ఇక్కడ నుంచి ఇక్కడికి. డిఎన్ కావాలంటే డిఎన్ అనేది డీసీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్, అప్పుడు ఏమవుతుంది 1/2 డీసీ అవుతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు మీకు ప్రాపర్టీస్ కరెక్ట్గా తెలుసుకోవాలి నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడే ప్యారలలోగ్రామ్ అని ఇచ్చారు మనకు. ప్యారలలోగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకు ప్యారలల్గా ఉంటాయి అండ్ ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు ఏబీ ఉంది కదా, ఏబీ ఈక్వల్ టు డైరెక్ట్గా డీసీ అవుతుంది, ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో అప్పుడు మన వాల్యూ ఏమవుతుంది, ఏబి ఈక్వల్ టు ఏడి అవుతుంది డైరెక్ట్గా. ఏబి ఇక్కడ ఉంది కదా, ఏబి ఈక్వల్ టు డీసీ అవుతుంది, తర్వాత ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో ఈ వాల్యూస్ ఇక్కడ పుట్అప్ చేయాలి మనం. ఏమవుతుంది ఇప్పుడు, ఏడి ఈక్వల్ టు డైరెక్ట్గా బీసీ రీప్లేస్ చేసిస్తున్నాను. ప్యారలలోగ్రామ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి. ఏడి ఈక్వల్ టు బీసీ ప్లస్ 1/2 డీసీ, డీసీ ఆపోజిట్ సైడ్ ఏబీ, ఏబీ రీప్లేస్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ డైరెక్ట్ వచ్చేసింది కదా, ఇంకా ఏఎం ప్లస్ ఏఎన్ ఈక్వల్ టు ఏంటి, ఏబీ ప్లస్ హాఫ్ బీసీ ప్లస్ రీప్లేస్ చేసిన వాల్యూ బీసీ ప్లస్ హాఫ్ ఏబి. సో డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకున్నా యాడ్ చేసిన ఏమవుతుంది, 2 అవుతుంది, 2ab ప్లస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ 2bc ప్లస్ ఏబి. సో డైరెక్ట్గా దీని వాల్యూ 3ab, ab 2ab ప్లస్ ab 3ab ప్లస్ 3bc 2, 3 కామన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా 3/2 ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ అవుతుంది. సో 3/2 ఏబీ ప్లస్ బీసీ, ఏబీ ప్లస్ బీసీ ఏంటి ఇక్కడ, ఏబీ ప్లస్ బీసీ అంటే డైరెక్ట్గా వాల్యూ ఏసీ అవుతుంది. ప్యారలల్గా మనకు వెక్టర్స్ కాబట్టి ఈ రెండు సైడ్స్ కలిపేస్తే మనకు ఇది ఏసీ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 3/2 ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఆన్సర్ ఏంటి, 3/2 ఏసీ. సో ఇప్పుడు మీకు డయాగ్రామ్ గీసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ మీరు ఒకసారి అర్థమైపోతే ఇలాంటి క్వశ్చన్ ఏదొచ్చినా సరే జస్ట్ మిడ్ పాయింట్స్ ఏమి ఇచ్చారు, మనం ఫైండ్అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ప్యారలల్గ్రామ్ ఇచ్చారా, దాన్ని రెక్టాంగిల్ ఇచ్చారా, స్క్వేర్ ఇచ్చారా అని చూసుకోండి. సపోజ్ ఇక్కడే స్క్వేర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడేమవుతుంది, స్క్వేర్లో డైరెక్ట్గా సైడ్స్ ఈక్వల్ కదా, ఒక 2 సైడ్స్ ఇచ్చేసారనుకోండి మిగిలిన అన్ని సైడ్స్ సేమ్ కాబట్టి సేమ్ ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది. అదే రెక్టాంగిల్ ఇచ్చారనుకోండి, ఆపోజిట్ సైడ్స్ మళ్ళీ ఈక్వల్ కదా, అప్పుడు కూడా సేమ్ మనం ఇలా ఫార్మేట్లో చేసేస్తే సరిపోతుంది. ఇదే మోడల్ క్వశ్చన్ మనకు రెక్టాంగిల్ ఇవ్వచ్చు, స్క్వేర్ ఇవ్వచ్చు, ప్యారలల్గ్రామ్ ఇవ్వచ్చు, ర్యాంబస్ ఇవ్వచ్చు, లేదా మిడ్ పాయింట్స్ ఇక్కడ ఏ బీసీ డీసీ ఇచ్చారు కదా, ఏబి ఇవ్వచ్చు, డిఏ ఇవ్వచ్చు, ఇదా అన్ని రకాల క్వశ్చన్స్ ఈ మోడల్ మీద వస్తాయి. అందుకే వెరీ ఇంపార్టెంట్ చెప్పాను, ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకుంటే చాలు. సో మనకు ఆన్సర్ ఏంటి, 3/2 ఏసీ. ఆప్షన్ ఏంటి, 3/2 ఏసీ. ఆప్షన్ డి, 3/2 ఏసీ, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఓఏ ఈక్వల్ టు -4i + 3k, ఓబి ఈక్వల్ టు 14i + 2j - 5k, ఓడి బైసెక్స్ ట్రయాంగిల్ ఏఓబి, మాడ్ ఆఫ్ ఓడి ఈక్వల్ టు √6 అని ఇచ్చారు. అలాంటి టైంలో √6 ఈక్వల్ టు వెక్టర్ ఏమవుతుంది, సో ఓడి బైసెక్ట్ చేస్తున్నప్పుడు దాని యొక్క వెక్టర్ ఏమవుతుంది మనకు ఓఏ ఓబి ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఓఏబిసి ట్రయాంగిల్ ఇక్కడ మనకు ఈ ట్రయాంగిల్ ఇప్పుడు డైరెక్ట్గా ట్రయాంగిల్ ఏఓబి ఈ ట్రయాంగిల్లో బైసెక్ట్ చేస్తుంది డి, డైరెక్ట్గా ఓడి ఏమవుతుంది మనం వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్గా అంటే ఇది. మరి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేమి ఇచ్చారు, ఇది మీకు సింపుల్గా చూస్తే యాంగిల్ ఏఓబి, కానీ ఇప్పుడు ఈ యాంగిల్ ఏఓబి మనకు ఎక్కడ నుంచి తీసుకుంటామంటే
ప్రతిసారి వెక్టర్స్లో ప్యారలల్గానే తీసుకోవాలి. ప్యారలల్గా తీసుకుంటే అప్పుడు కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చేస్తుంది ఏబి ఓ. ఇప్పుడు ఇది ఇచ్చారు, డి ఉంది, ఇక్కడ నుంచి ఓడి ఉంది. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఓడి బైసెక్ట్ చేసిందని ఇచ్చినప్పుడు ఓడి అనేది డయాగ్నల్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ మీకు అక్యురేట్గా రాకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ మీకు అర్థం అవడానికి అది డ్రా చేశాను. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి, ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఇందులో ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా వెక్టర్ ఏ బై మాడ్ ఆఫ్ వెక్టర్ ఏ ప్లస్ వెక్టర్ బి బై మాడ్ ఆఫ్ వెక్టర్ బి. ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్. సో ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ పుట్అప్ చేస్తే, మనకి ఇచ్చిన వెక్టర్స్ పుట్అప్ చేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన దాన్ని రూట్ 6కి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా ఇంటూ వెక్టర్ ఏ ఏంటి ఇక్కడ మనకు మైనస్ 4i ప్లస్ 3k బై మాడి అంటే అండర్ రూట్ ఆఫ్ డైరెక్ట్గా 4² ప్లస్ 3² ప్లస్ వెక్టర్ బి 14i మైనస్ 2j మైనస్ 5k బై అండర్ రూట్ ఆఫ్ 14² ప్లస్ 2² ప్లస్ 5² ఓవరాల్గా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా మైనస్ 4i ప్లస్ 3k బై 4² ప్లస్ 3² 4² అంటే 16, 3² అంటే 9. ఓవరాల్గా అండర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. ఇది అండర్ రూట్ ఆఫ్ 25 అంటే డైరెక్ట్గా 5 అనేది వాల్యూ అవుతుంది. ప్లస్ 14i మైనస్ ప్లస్ 2j మైనస్ 5k దీని వాల్యూ ఏమవుతుంది బై 16² 196 అవుతుంది. ప్లస్ 2² 4 అవుతుంది. ప్లస్ 5² అంటే 25 అవుతుంది. ఓవరాల్గా 225 స్క్వేర్ మనకు 15² అవుతుంది. సో ఆన్సర్ 15. సో ఇప్పుడు 15 ఎల్సిఎం తీసుకుంటే డైరెక్ట్గా 15 ఎల్సిఎం తీసుకుంటే 5 3 15 ఎల్సిఎం అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా ఇంటూ 4y 15 అంటే 3 ఇంటూ మనం ఇంకా 3తోని మల్టిపుల్ చేయాల్సి ఉంటుంది, ఎల్సిఎం తీస్తున్నాం కాబట్టి 3 ఇంటూ 4 మైనస్ 12i ప్లస్ 3 ఇంటూ 3 9k ప్లస్ 14i ప్లస్ 2j మైనస్ 5k బై 15. సో నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 15 తీసేసుకుందాం. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 12i మైనస్ 12i ప్లస్ 14i 2i అవుతుంది. నెక్స్ట్ 9k మైనస్ 5k జే వాల్యూ రాసేసుకుందాం. డైరెక్ట్గా జే వాల్యూ ఎంత ఉంది 2j ఉంది. ప్లస్ 2j తర్వాత ప్లస్ 9k మైనస్ 5k 4k అవుతుంది. 2 కామన్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 2/15 i ప్లస్ j ప్లస్ 2k. దీని ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో రూట్ 6 ఇచ్చారు. సో ఇప్పుడు i ప్లస్ j ప్లస్ 2k మనం స్క్వేర్ చేస్తే మోడ్ ఆఫ్ చేసుకుంటే డైరెక్ట్గా రూట్ 6 అవుతుందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది i అంటే అండర్ రూట్ 1² 1 అవుతుంది ప్లస్ j 1 అవుతుంది. సో 2² అంటే 2 × 2 = 4 అవుతుంది. సో 1 + 1 + 4 ఆల్రెడీ ఈక్వల్ టు రూట్ 6 అవుతుంది. సో రూట్ 6 √6 అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు లాంబ్డా అనేది మనకు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా
టూ లాంబ్డా బై 15 ఈక్వల్ టు 1 అవుతుంది. సో మన వెక్టర్ ఫామ్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ ప్లస్ జే ప్లస్ 2k, ఐ ప్లస్ జే ప్లస్ 2k డైరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ ఎక్కడుంది, ఆప్షన్ బి, ఆప్షన్ బీనే ఐ ప్లస్ జే ప్లస్ 2k, ఆప్షన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫైండ్అవుట్ చేయడానికి మీరు క్యాలిక్యులేషన్ ఇంతలా అవసరం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ నుంచి స్క్వేర్ వాల్యూస్ పుటప్ చేసుకుంటే స్క్వేర్ వాల్యూస్తో స్క్వేర్ ఏమొచ్చింది, ఎల్సిఎం తీసేసుకొని జస్ట్ టూ వెక్టర్స్ యాడ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మనకు, ఓఏబీసీ ఈజ్ టెట్రాహెడ్రన్, అయితే ఇఫ్ డిఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ఓఏబీసీ రెస్పెక్టివ్లీ. సో మళ్ళీ మనకు సేమ్ ఇచ్చారు కానీ ఇక్కడ టెట్రాహెడ్రన్ ఇచ్చారు, డిఈ అనేవి ఓఏబీసీకి మిడ్ పాయింట్స్ అని ఇచ్చారు, అప్పుడు డిఈ ఈక్వల్ టు ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం, టెట్రాహెడ్రన్ డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఓ ఏ బీసీ, ఓకే. నెక్స్ట్ డి అనేది ఓఏకి మిడ్ పాయింట్ డి, నెక్స్ట్ ఈ అనేది బీసీకి మిడ్ పాయింట్ ఇక్కడ ఈ, వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఈ. సో ఈ వెక్టర్ ఈ వాల్యూ ఏమవుతుంది డిఈ ఫైండ్ అవుట్ చేయాలి. డిఈ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వాల్యూస్ తీసుకోవాలి, ఓఈ, ఇక్కడ ఓఈ కనుక తీసుకుంటే, సో యాక్చువల్గా ఏమవుతుంది, ఓఈ ఈక్వల్ టు మనకు డిఈ ప్లస్ డిఓ. సో ఓడి రాసుకోండి డిఓ రాసుకోండి నో ప్రాబ్లం. వెక్టర్ అనేది ఈ డయాగ్నల్ తీసుకున్నప్పుడు డయాగ్నల్ ఈక్వల్ టు డిఈ ప్లస్ ఓడి అవ్వాలి. సో మనకు కావాల్సింది డిఈ, డిఈ అంటే మనకి ఇప్పుడు డయాగ్నల్ ఓఈ మైనస్ ఓడి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి డయాగ్రామ్ నుంచి సింపుల్గా. ఇదైతే అర్థమైంది కదా, క్వశ్చన్ ప్రకారం మీరు డయాగ్రామ్ డ్రా చేసుకొని వాల్యూస్ అడుగుతున్నారా లేదంటే స్టేట్మెంట్ అడుగుతున్నారా చూసుకోండి. వాల్యూస్ అడిగితే కంపల్సరీ వాల్యూస్ చేయాలి, స్టేట్మెంట్ అడిగితే మాత్రం డైరెక్ట్గా వాల్యూస్తో మనం క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇప్పుడు ఇంతకుముందు రెక్టారా స్క్వేరా అని అడిగారు కదా అలా ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఓఈ ఓడి ఫైండ్ అవుట్ చేయాలి. ఓఈ ఓడి ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకు పాయింట్స్ ఇప్పుడు ఓఏ ఈక్వల్ టు వెక్టర్ ఏ అవుతుంది, ఓబి ఈక్వల్ టు వెక్టర్ బి, ఓసి ఈక్వల్ టు వెక్టర్ సి అవుతుంది. సో ఆల్రెడీ డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఓఏ కాబట్టి అప్పుడు ఓడి ఏమవుతుంది డైరెక్ట్గా ఏఓ బై 2 అవుతుంది. ఏఓ అంటే ఏంటి, ఏ బై 2 వెక్టర్ ఏ బై 2 ఓడి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈజ్ మిడ్ పాయింట్ బీసీకి కాబట్టి ఓయూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఓయూ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి ఓఈ ఈక్వల్ టు ఇదేమవుతుంది టోటల్గా బి ప్లస్ సి, బి ప్లస్ సి బై 2 అవుతుంది. మన వాల్యూ ఆల్రెడీ ఇప్పుడు చెప్పినట్టుగా డిఈ వెక్టర్ ఈక్వల్ టు ఓఈ మైనస్ ఓడి, ఓఈ ఏంటి మనకు ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ, బి ప్లస్ సి బై 2 మైనస్ ఏ బై 2 ఈక్వల్ టు బి ప్లస్ సి మైనస్ ఏ బై 2. సో 1/2 తీసుకుంటే బి ప్లస్ సి, బి వెక్టర్ ఇది వెక్టర్ ఇది వెక్టర్ ఇది వెక్టర్, సో అప్పుడు ఏ అంటే మైనస్ ఓఏ ప్లస్ బి అంటే వెక్టర్ ఓబి సైడ్, నెక్స్ట్ సి అంటే ఓసి. ఓవరాల్గా మనకి ఇచ్చిన ఆన్సర్లో 1/2 ఆఫ్
మైనస్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసీ ఆన్సర్ అవుతుంది. 1/2a మైనస్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసీ. వెక్టర్స్లో క్వశ్చన్స్ ఇవ్వగానే ఫస్ట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా డయాగ్రామ్ని మైండ్లో మీరు ఫిక్స్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. మనకు మరీ లెంతీ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్గా ఉంటుంది కానీ లెంత్ ఎక్కువ ఉంటుంది. లెంత్ రెక్టిఫై చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒక్కసారి అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. వెక్టర్ ఏ మోడ్ ఆఫ్ వెక్టర్ ఏ 7, మోడ్ ఆఫ్ వెక్టర్ బి 5, మోడ్ ఆఫ్ వెక్టర్ సి 3. దెన్ ద యాంగిల్ బిట్వీన్ బీసీ, బీసీకి యాంగిల్ కనుక్కోమని చెప్పారు. సో ఇప్పుడు మనకు 3 వెక్టర్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు యాంగిల్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు దీని యాంగిల్ ఏబీసీ 3 డ్రా చేస్తాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఏబి స్మాల్ ఏ వాల్యూ 7, బి వాల్యూ మాడ్ ఆఫ్, సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది వెక్టర్, ఇది సి అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ యాంగిల్ బిట్వీన్ ద బీసీ, బి అండ్ సి వెక్టర్స్కి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఏంటి, ఏబి ఈక్వల్ టు ఏ, బీసీ ఈక్వల్ టు బి, సిఏ ఈక్వల్ టు సి. సైడ్స్ మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. నేను అన్నిటికీ ఈ సిగ్నల్స్ అయితే ఇవ్వలేను, లేట్ అవుతుంది. ఇంకా లెట్ యాంగిల్ సి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఏ ఇప్పుడు ఏ యాంగిల్ ఎంత ఉంటుందో తెలియదు. కానీ ఈ 3 యాంగిల్స్ ఎంత అవుతుంది, ఓవరాల్గా 180 అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ మనకు రిమూవ్ చేసేస్తే ఇక్కడ యాంగిల్ వస్తుంది. కాబట్టి 180 మైనస్ తీటా, మనకి ఈ వాల్యూ 180 మైనస్ తీటా అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇదేంటి, కాస్ ఆఫ్ 180 మైనస్ కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు యాంగిల్స్ మనకు కాస్ తీటాలు కాస్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు ఏం రాస్తాం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc కాస్ట్ 180 మైనస్ తీటా. కాస్ 180 మైనస్ తీటా ఈక్వల్ టు మైనస్ కాస్ తీటా అవుతుంది ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. బి వాల్యూ ఎంత, 5. డైరెక్ట్గా 5 అంటే 5 స్క్వేర్ 25, ప్లస్ సి వాల్యూ 3 ఇచ్చారు, 9 3 స్క్వేర్ మైనస్ 7 అంటే 49 బై 2 × 5 × 3 ఓవరాల్గా 25 ప్లస్ 9 మైనస్ 49 40 మైనస్ 40 ప్లస్ 25 9 మైనస్ 49 మైనస్ 20 మైనస్ 40 మైనస్ 40 ప్లస్ 25 మైనస్ 15 బై 2 × 5 × 3 5 3 3 3 క్యాన్సల్. సో ఓవరాల్గా మైనస్ 1/2. మైనస్ కాస్ తీటా ఈక్వల్ టు మైనస్ 1/2, దెన్ అవర్ వాల్యూ కాస్ తీటా ఈక్వల్ టు 1/2. కాస్ తీటా 1/2 అయితే తీటా వాల్యూ ఏంటి మనకు, డైరెక్ట్గా 60 డిగ్రీస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మన ఆన్సర్ ఏంటి, 60 డిగ్రీస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ PQR 2 పాయింట్స్ అయిన కర్వ్ వై ఈక్వల్ టు 2x+2 ఇన్ ద రెక్టాంగులర్ కోఆర్డినేషన్ సిస్టమ్ సట్ దట్, కార్టినైజేషన్ కోఆర్డినేషన్ సిస్టమ్ సట్ దట్ OP ఇంటూ I ఈక్వల్ టు -1, OQ ఇంటూ I ఈక్వల్ టు 2, దెన్ OQ మైనస్ 4OP. సో ఇక్కడ OQ ఎంత అవుతుంది మనం కనుక్కోవాలి, OP ఎంత అవుతుంది కనుక్కోవాలి, అప్పుడే OQ మైనస్ OP ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చారు, ఒక కర్వ్ అయితే ఇచ్చారు y = 2x+2. సో దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అంటే మనకు OP ఇంటూ I = -1 ఇచ్చారు. ఇది ఇక్కడ ఫస్ట్ తీసుకోండి వాల్యూ. మనకు ఓపీ అంటే వెక్టర్ ఏమవుతుంది డైరెక్ట్గా, ఏఐ ప్లస్
బీజే. ఎందుకు? మనకు పి అండ్ క్యూ ఆర్ ద టూ పాయింట్స్. టూ పాయింట్స్ అయినప్పుడు ఏమవుతుంది, పి అనేది ఏబి పాయింట్స్ ఉంటాయి, తర్వాత క్యూ అనేది సిడి పాయింట్గా తీసుకుంటాం కర్వ్ కాబట్టి. డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు పి అనేది ఏబి పాయింట్స్, సి క్యూ అనేది సిడి పాయింట్స్. అప్పుడు పి అనే వెక్టర్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఏఐ ప్లస్ బీజే అవుతుంది. ఆటోమేటిక్గా ఓపి అనేది ఏఐ ప్లస్ బీజేకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఓపి ఇంటూ ఐ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు మైనస్ వన్ ఇచ్చారు. సో అప్పుడు ఏమవుతుంది, ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఓపి ఇంటూ ఐ ఈక్వల్ టు మైనస్ వన్. ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది. సో ఇచ్చిన కర్వ్లో మనకు ఇప్పుడు ఏ ఈక్వల్ టు మైనస్ వన్ వచ్చింది, దీన్నే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్గా తీసుకొని మనం పుటప్ చేస్తే సరిపోతుంది. ఏముంది అప్పుడు బి పాయింట్ ఏమవుతుంది, వై ఈక్వల్ టు ఆటోమేటిక్గా టూ పవర్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు టూ పవర్ వన్ అవుతుంది. టూ పవర్ వన్ అంటే టూ. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది, టూ అవుతుంది. సో మనకు పాయింట్ ఏబి ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇప్పుడు ఏ కామా బి అంటే ఏ అనేది మైనస్ వన్ అవుతుంది, బి అనేది టూ అవుతుంది. సో పి అయితే వచ్చేసింది మనకు ఏబి టూ పాయింట్స్ కర్వ్లో మైనస్ వన్ కామా టూ. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నెక్స్ట్ పాయింట్ క్యూ ఉంది కదా మన దగ్గర, క్యూ ఈక్వల్ క్యూ సి కామా డి అంటే అప్పుడు ఓక్యూకే ఏమవుతుంది డైరెక్ట్గా మళ్ళీ సిఐ ప్లస్ డీజే వాల్యూ అవుతుంది. ఓక్యూ ఇంటూ మనకేమిచ్చారు, జే ఈక్వల్ టు టూ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఓక్యూ ఇంటూ ఐ ఇచ్చారు. ఓకే, ఐ అంటే డైరెక్ట్గా సి వాల్యూ అవుతుంది. సి ఈక్వల్ టు ఏమవుతుంది, టూ అవుతుంది. ఇప్పుడు సి ఈక్వల్ టు టూ వాల్యూని మనం డైరెక్ట్గా మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు పుటప్ చేయాలి. డైరెక్ట్గా డి ఈక్వల్ టు వై ఈక్వల్ టు టూ పవర్ టూ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ టూ కదా, ఎక్స్ ఈక్వల్ టు టూ కాబట్టి టూ ప్లస్ టూ, టూ ప్లస్ టూ అంటే టూ పవర్ ఫోర్ అవుతుంది. టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ అవుతుంది. సో మనకు క్యూ పాయింట్స్ ఏంటి, టూ కామా సిక్స్టీన్ అంటే టూ ఐ ప్లస్ సిక్స్టీన్ జే అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది కదా ఓక్యూ మైనస్ ఫోర్ ఓపి. ఏంటి ఓక్యూ టూ ఐ ప్లస్ సిక్స్టీన్ జే మనం ఫస్ట్ ఫైండ్అవుట్ చేసిన వాల్యూ. నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ ఓపి ఫస్ట్ ఫైండ్అవుట్ చేసాం, మైనస్ ఐ ప్లస్ టూ జే, మైనస్ వన్ కామ టూ పాయింట్స్ కదా, మైనస్ వన్ ప్లస్ టూ జే ఆటోమేటిక్గా టూ ఐ ప్లస్ సిక్స్టీన్ జే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఐ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ జే, టూ ఐ ప్లస్ ఫోర్ సిక్స్ ఐ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ 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 జే. సో ఆటోమేటిక్గా సిక్స్ ఐ ప్లస్ ఎయిట్ జే అనేది మనకు దీని యొక్క వాల్యూ అవుతుంది. సో ఈ క్వశ్చన్లోనే మనకు ఏ పాయింట్స్ ఇచ్చినా సరే ఒక కర్వ్ మెన్షన్ చేసి మీకు పాయింట్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఇలానే P అండ్ Q పాయింట్స్ అయితే తీసుకొని ఆ వాల్యూస్ని పుటప్ చేస్తే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని ఈక్వల్ చేసి పుటప్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఫార్మాట్ ఇచ్చి ఆన్సర్ చేయమన్నా డాష్ టు ఓక్యూ ఓపి ఫైండ్అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎన్ని వాల్యూస్ చేంజ్ చేసినా మనం అయితే చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మనకు దీని ఆన్సర్ ఫోర్ ఐ ప్లస్ ఓవరాల్గా సిక్స్ ఐ ప్లస్ ఎయిట్ జే ఆన్సర్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ సేమ్ పాటర్న్ క్వశ్చన్, ఇన్ ఏ క్వాడ్రంట్ ఏబిసిడి ఏబి ఈక్వల్ టు ఏ వెక్టర్, బీసీ ఈక్వల్ టు బి, డిఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. డైరెక్ట్గా డిఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని మెన్షన్ చేసి ఎమ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బీసీ, ఎక్స్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డిఎం ఇచ్చారు, సచ్ దట్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫైండ్అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకు డిఎక్స్ వాల్యూ ఫైండ్అవుట్ చేయమని లేదు, ఏమడిగారు ఆప్షన్స్ చూడమని. అందుకే చెప్పాను ఫామ్స్ ఏ ఈక్వలేటరీ ట్రయాంగిల్ ఆర్ కొలీనియర్ ఆర్ ఫామ్స్ ఏ ట్రయాంగిల్ అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు వాల్యూ ఫైండ్అవుట్ చేయమని చెప్పలేదు, కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డయాగ్రామ్ చూసేసుకొని అక్కడ వాల్యూస్తో మనం కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈక్వలేటరీ
క్వార్డ్ లెంటర్ ఏబిసిడి ఫస్ట్ డ్రా చేయండి. ఏ బిసిడి ఓకే. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు ఏ, సో ఇది ఏ వెక్టర్. బిసి ఈక్వల్ టు బి, ఇది బి వెక్టర్. డిఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి, సో డి బి మైనస్ ఏ అవుతుంది ఆటోమేటిక్గా. ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద బిసి, ఎం మిడ్ పాయింట్. ఎక్స్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డిఎం, సో డిఎంకి మిడ్ పాయింట్ ఏంటి ఎక్స్ అయినప్పుడు సజ్ దాట్ డిఎక్స్ మనకు డిఎక్స్ ఏమవుతుంది, డిఎక్స్ ఈక్వల్ టు 4/5 డిఎం అయినప్పుడు, సో ఏఎక్స్సిఆర్ ఏమవుతుంది, దెన్ ద పాయింట్స్ ఏఎక్స్సి. ఏఎక్స్సి అంటే మనకు ఏ ఏంటి ఇక్కడ ఎక్స్సి, సో డయాగ్నల్ ఏమవుతుంది ఆటోమేటిక్గా క్వాడ్రేటర్లో డయాగ్రామ్ బైసెక్ట్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆల్ ఆర్ కోలీనియర్ అవుతుంది. దీనికి మనం ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేసాం. ఏఎక్స్సి డైరెక్ట్గా ఏమవుతుంది బైసెక్ట్ అనేది అవుతుంది, ఆటోమేటిక్గా అది కోలీనియర్ అవుతుంది. సో ఆల్ సైడ్స్ ఆర్ కోలీనియర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఫామ్స్ ఏ ఈక్వలేటరీ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా, నో. ఇక్కడ మనకి ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ డిఎక్స్ ఈక్వల్ టు డిఎం. డిఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఎం. సో ఇది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా, ఫామ్ చేయదు. ఇక్కడ నుంచి మనకు ఇది ట్రయాంగిల్ అయితే ఫామ్ చేయదు, డైరెక్ట్గా కోలీనియర్ అవుతుంది ఆటోమేటిక్గా, ఆల్ ఆర్ కోలీనియర్. సో ఆన్సర్ ఇది. సో ఇప్పుడు ఇవే మోడల్స్ బేస్ చేసుకొని మీకు చెప్పినట్టుగా ప్రతి ఒక్క క్వశ్చన్ రిపీటెడ్ మోడల్స్తోనే పాయింట్స్ వాల్యూ చేంజ్ చేస్తునో, లేకుంటే ఇచ్చిన ఆన్సర్స్ వాల్యూస్ చేంజ్ చేస్తునో, లేకుంటే ఆప్షన్స్ చేంజ్ చేస్తునో, ఇవే మోడల్స్ మనకు వెక్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ అన్ని క్లాసెస్ సంబంధించి, అన్ని చాప్టర్స్ సంబంధించి వీడియోస్ చూడండి. మీకు చాలా సింపుల్గా అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం ఎలా అనేది చెప్పడం జరిగింది ప్రతి ఒక్క క్లాస్లో. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ప్రిపరేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కూడా ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.